నిజంగా ఈ రెండో సినిమా గురించి చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. ఆ ఉదాహరణ ఏమిటో తెలుసా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, ఎన్టీ రామారావు గారు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్నికలకు 6 నెలల ముందో 8 నెలల ముందో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారు. ఎన్టీ రామారావు గారు ఆ మాట అన్నాక ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి గ్రాఫ్ పెరగడం మొదలుపెట్టింది అని చెప్పి ప్రజలు ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తా ఉన్నారు అన్న సంగతి బయటకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అన్నాడు అని ఆయన 90 రూపాయలకే ఇవ్వడం మొదలుపెట్టాడు ఎన్నికల 6 నెలల ముందు. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి 90 రూపాయలకే ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి ఓటైలా, కాంగ్రెస్ పార్టీకి ఓటైలా, ఎన్టీ రామారావుకే ఓటేశాడు. ఎందుకో తెలుసా? కారణం, 4.5 సంవత్సరాల గమ్మనుండి గాలి కొదిలేసి ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయనగా ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చేశావు అని చెప్పి ప్రజలు గట్టిగా బుద్ధుచెట్టుగా చెప్పారు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది కూడా ఇదే. 4.5 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోవాలి, కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా మాత్రం ప్రజల మీద విపరీతమైన ప్రేమ చూపించడం మొదలు పెడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఒక రాక్షసుడు పంచభక్ష పరమాన్యాలు వడ్డించి మిమ్మల్ని అందరినీ కూడా రాక్షసుడు ఎవరైనా భోజనానికి పిలిస్తే ఆ భోజనానికి అర్థమేమిటి? ఆ భోజనానికి అర్థమేమిటి? మనకు ఆ భోజనం తినిపించడానికే, లేకపోతే అక్కడికి వెళ్తే మనల్ని తినేయడానికే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.